బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని టీటీడీ చైర్మన్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం విశాఖపట్నం మద్దలపాలెం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు మన్యాల శ్రీనివాస్ నిర్వహణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళల కోసం మొదటగా పోరాటం చేసిన వ్యక్తి పూలే అని అన్నారు. పూలేని ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాల్లో లేని విధంగా మహిళలకు 50% పదవులు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. సామాజిక న్యాయం అనే ఒక నినాదంతో అన్ని వర్గాలకి న్యాయం చేసుకుంటూ వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు ఏదైతే అనగారిన బీసీ వర్గాల తరపున పోరాటాలు చేసిన జ్యోతిరావు పూలే గారి జయంతులు గాని వర్ధంతులు గాని వారి సతీమణి జయంతులు వర్ధంతులు గాని మనకు ఒక స్ఫూర్తి అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. చాలామంది చనిపోయిన తర్వాత కూడా బతుకుంటారు చాలా కాలం ప్రజల మధ్యలో. అలాంటి కోవకు చెందిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి ఇన్నాళ్ళైనా కూడా ఆయన పుట్టినరోజుని వర్ధంతి జయంతుల్ని మనం ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటేనే ఎంతో పడుగు బలహీన వర్గాల కోసం చిన్నప్పటి నుంచి కృషి చేసిన వ్యక్తి, స్త్రీలు అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి, స్త్రీలు చదువుకుంటేనే కానీ ఈ గ్రామం కానీ నగరం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ తద్వారా ప్రపంచం కానీ అభివృద్ధి చెందుతుందని అప్పట్లోనే నమ్మిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే. అటువంటి గొప్ప వ్యక్తి అప్పట్లోనే బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పరిచి స్త్రీల చదువుకి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. తన భార్య సావిత్రిబాయి పూలేనే స్కూల్కి పంపించి మిగిలిన మహిళలందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. అటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు పడుగు బలహీన వర్గాల కోసము స్త్రీల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తిగా అప్పుడు అందరూ కూడా అతన్ని మహాత్మాని సంబోధించేవారు. అటువంటి గొప్ప మహానుభావుడు. ఇది ఉంది అనే దానికి ఈ కార్యక్రమాలే గొప్ప నిదర్శనం. అదేవిధంగా రాజకీయ పదవులు మొన్నటికి మొన్న 18 మందికి ఎమ్మెల్సీలు ఇస్తే దాదాపు 12 మంది అందులో బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఉన్నారు. అదేవిధంగా మన నగరానికి విశాఖ నగరానికి చూసుకుంటే విశాఖ నగర మేయర్ బీసీ, మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, విఎంఆర్డీఏ చైర్మన్ బీసీ మహిళ, మన ఎమ్మెల్సీ గారు మన విశాఖ జిల్లాకి ఎమ్మెల్సీ ఇస్తే బీసీ మహిళ, ఇంకొక ఎమ్మెల్సీ ఇస్తే వంశీ, అఫ్కోర్స్ వంశీ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా బాధ్యతలు చాలా గొప్పగా నిర్వర్తించారు.